నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ ఈరోజు నేను మీకు నా మిరప మొక్క ఏ విధంగా కాసింది దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాను ఇంత చక్కగా పచ్చగా ఉండటానికి ఇంత ఎక్కువ కాపు రావడానికి ఏంటి ఏంటి కారణాలు అన్నీ కూడా నేను విపులంగా చెప్తాను నేను చాలా ఇదివరకు ఒకసారి చెప్పాను కానీ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను ఇది కొంచెం సింపుల్గా అర్థమయ్యే లేదులో అన్ని రకాలుగా మీకు ఇంకా మొక్క పెట్టుకున్న కాడి నుంచి ఈల్డ్ తీసుకునే వరకు కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా పెంచుకోవాలి ఏ మట్టి వాడాలి అన్నీ కూడా నేను విపులంగా చెప్తాను చూసారు కదా ఒక చెట్టుకి ఒకే చెట్టుకి నేను మీకు చూపిస్తున్నది ఒకటే చెట్టు మిరప చెట్టు దానికి ఎన్ని కాయలు కాసినా చూడండి అంత ఆరోగ్యకరంగా ఉందో చూసారు కదా ఎన్ని కాయలు కాసినాయో ఒకే చెట్టుకండి దీన్ని ఎన్ని అని చెప్పడానికి మీకు కొలతగా ఏంటంటే దీన్ని మెజర్ చేసి చూపిస్తాను మీకు స్కేల్ పెట్టి ఎంత ఉందో చూడండి దాంట్లో ఎంత ఎన్ని కేజీ సరే ఎన్ని గ్రాములు వచ్చిందో చూపిస్తాను మీకు ఇది ఒక చెట్టుదండి ఇది నిజంగా చెప్తున్నాను చూడండి నూట అరవై ఏడు గ్రాములు వచ్చిందండి నూట అరవై ఏడు గ్రాములు తురగలు తేలిక ఉంటాయి కదండి ఎక్కువ వేసినా కూడా తేలిగ్గా వస్తాం దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనం మొక్క పాతుకునే ముందు నారు పోసుకోవాలి నారుకి ఏం చేయాలంటే విత్తనాన్ని మనం విడివిడిగా పాతుకోవాలి ఇలాంటి పోట్రేళ్ళు అంటే పోట్రేల్లో కానీ లేకపోతే వేరే చోట కానీ పిట్టు కంపోస్ట్ కలిపి అందులో పాతుకుని నీళ్ళు వేస్తూ ఉండాలి నారు మనకి వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుందో నారు నారు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం పెద్ద కుండీల్లోకి మార్చుకుంటాం మనం టెర్రస్ గార్డెన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కుండీల్లోనే పెంచుతాం నేల మీద వేసుకొచ్చి కుండీల్లో పెంచుకుంటాం కుండీల్లో పెంచినప్పుడు ఈ నారిని మనం దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వేళ్ళు పాడవకుండా కొంత మట్టితో పాటుగా తీసి అందులో పెట్టాలి అలాగే మొక్క ఎదుగుతున్నప్పుడు ఒక నాలుగు అంగుళాలు ఐదు అంగళాలు పెరిగిన తర్వాత ఈ కుండీలో ఏం చేయాలంటే పైన ట్రిప్ చేయాలి పైన పించి చేయాలన్నమాట పించి చేయటం అనేటంటే ఎక్కువ మనకు వస్తుంది కుండి కుండీ సైజ్ ఎంత ఉండాలంటే కనీసం పన్నెండు అంగళాలు ఉంటే బాగా వస్తాయి మొక్క చిన్న చిన్న కుండీలు వేస్తారు తక్కువ వస్తాయి కాయలు తక్కువ వస్తాయి సరిగా ఎదగదు పన్నెండు అంగుళాలు కనీసం లో లోపలికి పన్నెండు అంగళాలు ఉండాలి కుండీ బయటకు కాదు కుండీ లోపలికి పన్నెండు అంగలాలు ఉండాలి ఇక మట్టిలో ఏమేమి కలపాలంటే గార్డెన్స్ సాయిల్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తీసుకోవాలండి కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ ముప్పై టు ఫార్టీ పర్సెంట్ కోకోపిట్ కానీ రైస్ సాస్ కానీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వేసి దాంతోపాటు కొద్దిగా నీమ్ కేకు బోన్మీలు రాక్ ఫాస్ఫేట్ బోన్మీలు కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ ట్రైకోడర్మా వీడియో రెండు మూడు చెంచాలు సూడో మనసు ఒక రెండు మూడు స్పూన్స్ వేస్తే సరిపోతుంది అంటే థర్టీ గ్రామ్స్ అండి థర్టీ గ్రామ్స్ వేసుకోవాలి వేసుకుని దాన్ని మట్టిని బాగా కలిపి అందులోకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు పెట్టినట్టయితే పెద్ద కుండీలో కుండీ మొక్కకి మొక్క మీద పన్నెండు అంబలాలు ఉండేలాగా చూసుకోవాలి రూట్స్ జాగ్రత్తగా వేళ్ళు పాడవకుండా తీసి మట్టితో పాటుగా పెట్టుకోవాలి షేడ్లు పెట్టాలండి మొక్క అంటే మనం దాన్ని ఒక మూడు నాలుగు రోజులు షేడ్లు పెట్టి నీరు తడి ఉండేలాగా చూసుకోవాలి నీరు నిలవ ఉండకూడదు తడి ఉండేలాగా పొద్దున సాయంత్రం నీరే చూసుకోవాలి మొక్క ఎదిగే వరకు మనం కొంచెం దానికి నైట్రోజన్ ఎక్కువ ఉండే ఏదన్నా ఇస్తూ ఉంటే మొక్క బాగా ఎదుగుతుంది మొక్క ఎదిగేటప్పుడు ఒక నాలుగైదు అంగళాలు వచ్చినా పైన పించి చేయాలండి పైన కట్ చేసేస్తే ఏమంటే అక్కడ నుంచి పక్క నుంచి కొమ్మలు వస్తాయి నెంబర్ ఆఫ్ స్టెమ్స్ వస్తాయి అలా రెండు మూడు సార్లు కట్ చేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయని ఆస్కారం లేకపోతే మొక్క నిలువుగా పైకి ఎదిగిపోయి చెట్లాగా ఎదిగిపోయి తక్కువ కాయలు వస్తాయి అనమాట అలా పక్కన స్టెమ్స్ వచ్చే విధంగా పైన పించింగ్ చేసుకోవాలి మిరప చెట్టుకి కంపల్సరీ చేయాలండి అలాగే చేస్తేనే వస్తుంది దీనికి మనం ఇంకా నీళ్ళు పోయాలి పువ్వు వచ్చే వరకు కూడా మనం దీనికి ఏ ఎరువులు ఇవ్వట్లేదు ఎందుకంటే ఫస్టే మనం బాగా ఎరువులు ఇచ్చేసింది కాబట్టి పువ్వు వచ్చే వచ్చేవరకు మళ్ళీ ఎరువు ఇవ్వట్లేదు నీరు వేసుకుంటే చాలు పూత స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ పూత స్టార్ట్ అయ్యి నుంచి పింది వచ్చే లోపల చాలా రకాల జబ్బులు వస్తాయండి అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఆకుముడత ఆకుముడత అలాగే ఈ బ్లాసం ఎండ్రాట్ అని చెప్పి ఓకే నల్లగా మచ్చ కింద వస్తుంది పూత వచ్చినప్పటి నుంచి మొక్క బలంగా ఎదగటానికి ఎక్కువ దిగుబడి రావడానికి ప్రతి పదిహేను రోజులకి మంచి ఆర్గానిక్ ఎరువు అంటే కిచెన్ కంపోస్ట్ కానీ వెరిమే కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ లేదా ఆయిల్ కేక్స్ మస్టర్డ్ కేక్ అలాంటివి కానీ ఇస్తూ ఉండాలన్నమాట నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాలి ఆయిల్ అంటే మనకి ఎంఎల్స్ నీమ్ నీమాయిల్ అయితే డైరెక్ట్గా వాటర్లో ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ కలిపి వేసుకోవచ్చు లేకపోతే మామూలు నీమ్ ఆయిల్ అయితే దాంతో ఫైవ్ ఎంఎల్ నీట్లో కలిపి దానిపోతే కొద్దిగా ఒక ఫైవ్ ఎంఎల్ కుంకుడు రసం కూడా కలపాలి కుంకుడు రసం కూడా కలిపితే మీకు ఇలా ఆకుముడత రాకుండా నివారించవచ్చు అనమాట ఒక్కసారి ఆకుముడత స్టార్ట్ అయింది అనుకోండి దానికి బవేరియా బాసి అనేది ఒక మందు ఉంటుంది ఆ బవేరియా అని ఈవినింగ్ టైంలో ప్రతి వారానికి రెండు మూడు సార్లు స్ప్రే చేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది తర్వాత వారం వారం స్ప్రే చేసుకుంటే మీకు ఆపు వచ్చే వరకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కాల్షియం ఎక్కువగా ఉండే ఎరువుల్ని మనం ఇస్తూ ఉండాలి చూసారు ఈ ఆకముటి చూసారు కదా వచ్చిందో ఈ ఆకముడికి రెండు మూడు రకాలుగా వస్తుంది ఏంటంటే రసం పీల్చే పురుగులు వలన ఒకటి వస్తుంది లేకపోతే వైరస్ వలన వస్తుంది ఈ రసం పీల్చే పురుగులు దీని మీద అటాక్ చేయకుండా ఉన్నకి ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ అని అమ్ముతారు అవి మనం తగిలించుకుంటే ఆ తెల్లదోమ ట్రిప్స్ ఎపిడ్స్ ఇలాంటి పురుగులన్నీ కూడా దీని మీద మొక్క మీదకి వచ్చినప్పుడు ఈ ఈ కలర్కి అట్రాక్ట్ అయ్యి దానికి అంటుకుని చచ్చిపోతాయి కాబట్టి మొక్క మీద దాడి చేయవు కాబట్టి అవి వేసుకోవాలి అలాగే నీమాయిల్ వాడడానికి నీమ్ ఆయిల్ ఏం చేయాలంటే ఫైవ్ ఎంఎల్ నీమాయిల్ ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి ప్రతి నాలుగు రోజులకి చేసుకుంటే మంచిది అలా కాకుండా ఒకవేళ మనకి ఎంఎస్ కాకపోతే అందులో కుంకుట రసం కలిపి దాన్ని వేసుకోవచ్చు ఎంఎల్స్పెడ్ అయితే రసం అక్కర్లేదు నీ మైండ్ దొరుకుతుంది ఏమంటే ఒకవేళ జస్ట్ స్టార్ట్ అయింది అనుకోండి నాకు మొదట స్టార్ట్ అయింది అనుకోండి జస్ట్ స్టార్ట్ అయితే దానికి బవేరియా అని ఫైవ్ గ్రామ్స్ కానీ అదే పౌడర్ అయితే లిక్విడ్ అయితే ఫైవ్ ఎంఎల్ కానీ ఒక లీటర్ నీటిలో కలిపి ఈవినింగ్ టైమ్స్లో స్ప్రే చేసుకుంటూ ఉంటే అది నివారణ వస్తుంది అలాగే ఈ ఒక పక్కన ఇలా కుళ్ళిపోయినట్టుగా వస్తుంది నేను బ్లాసం ఎండర్ అంటాం ముచ్చకు వైపు కాకుండా రెండో వైపు దీనికి ఏంటంటే కాల్షియం లోపం వల్ల వస్తుంది కాబట్టి కాల్షియం మొక్కకు సరిగ్గా అందటానికి ఏంటో నీరు తగినంతగా పొద్దున సాయంత్రం నీరు జాగ్రత్తగా అంటే నిలవ ఉండకూడదండి నీరు జస్ట్ తడి ఉంటే చాలు అది ఉంటే కాల్షియం అన్ని ఎరువులు కూడా బాగా ఉంటాయి దాంతోపాటు కాల్షియం కూడా మొక్కకు బాగా అందుతుంది మట్టిలో కాల్షియం ఉంటాయి ఒకవేళ మట్టిలో కాల్షియం లేదనుకోండి మనం మొక్కకి కాల్షియం అందజేయాలి ఏ విధంగా అంటే స్టీమ్డ్ బోన్మీల్ అని దొరుకుతుంది బోన్మీల్ ఫాస్ఫరస్కి దాంట్లో కాల్షియం కూడా ఉంటుంది అది మొక్క వేసుకుని మొదట్లో వేసుకుంటే సరిపోతుంది అస్తమానం అయ్యక్కలేదు రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి రెండు మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది ఈ మీల్ వేసినట్టునే యాక్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది అలా కాకుండా ఈ కూడగుడ్డు గుళ్ళల్ని ఏపి వాటిని వినిగర్లో నానబెట్టి దాని నుంచి కాల్షియం నీటిలో కలిగిన కాల్షియం వస్తుంది అది కూడా మనం మొక్క మీద స్ప్రే చేసుకుంటే ఆ విధంగా కూడా మనం చేయొచ్చు అప్పుడు కూడా కాల్షియం లోపం తగ్గుతుంది ఈ నాన్ వెజిటేరియన్ వస్తువులు మేము ముట్టుకో వాళ్ళు వెజిటేరియన్ ఉన్నవాళ్ళు మీరు మెట్లో ఈ స్టో సున్నం ఉంటుంది కదా ఈ పాన్లు అది ఉపయోగించి కిళ్ళీల్లో ఉపయోగించి సున్నం ఉంటుంది కదా సున్నాన్ని ఒక చెంచా అరచెంచా సున్నాన్ని ఒక లీటర్ నీళ్ళు కలిపి మొక్క చుట్టూ వేస్తే మట్లోని మట్టిలో సున్నం వస్తుంది కాల్షియం వస్తుంది ఈ కాల్షియం మనం నీరు వేస్తుండటం వల్ల మొక్కకి మెట్ మొక్క బాగా అందుతుంది అనమాట కాబట్టి నీరు కంపల్సరీ తడి ఉండేలాగా చూసుకోవాలి మరియు స్లాగీ శ్యాగీగా కాకుండా జస్ట్ తడిసిలాగా తీసుకోవాలి ఈవినింగ్ టైంలో నీరు వేస్తే రాత్రి అంతా నీరు ఉంటుంది కింద డ్రైన్ హోల్స్ పర్ఫెక్ట్గా ఉంటే నీరు ఉండిపోతే మళ్ళీ వేళ్ళు కుళ్ళిపోతాయి కాబట్టి నీరు ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అలాగే మొక్క మీకు కాపు బాగా రావాలి ఆకులు పచ్చగా ఉండాలి అంటే ఎప్సమ్ సాల్ట్ని మట్టిలో కలపకండి ఎప్పుడు కూడా ఎప్సమ్ సాల్ట్ మట్టిలో కలపకూడదు ఒక లీటర్ నీటిలో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి దాన్ని మొక్కపైనే స్ప్రే చేయండి ఇది టమాటాకి మిరపకి గులాబీకి కూడా ఇలా చేస్తే చాలా మంచిది ఒక టీ స్పూన్ తీసుకుని ఎప్సమ్ సాల్ట్ దాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క అంతా స్ప్రే చేస్తే మీకు బాగా ఆరోగ్యకరమైన కాయలు వస్తాయి మంచి దిగుబడి వస్తుంది అన్నమాట ఇవన్నీ చేస్తే మీకు దిగుబడి ఎంత బాగా వచ్చింది చూస్తారు కదా ఇవన్నీ నేను ఫాలో అవుతాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇందులో మీకు ఏదైనా దొరకకపోతే ఈ దొరకట్లేదండి నాకు చెప్పండి నేను అది ఎక్కడ దొరుకుతుందో మీకు చెప్తాను ఓకే అండి చూడండి ఎంత బాగా మీకు దిగుబడి వస్తుందన్నమాట ఆకు ఎక్కడైనా ఆకుముడుతొచ్చిందో పోత వచ్చింది కాయ దిగింది కానీ ఒక ఆకు కూడా ఆకుముడత రాలేదు కారణం ఏంటంటే నేను నీమాయిలు ప్రతి వారం చదువుతాను ఎమల్సిఫైడ్ నీమాయిలు చల్లుతాను ఎమల్స్ఫైడ్ నియమాయిలు లేనివాడు మామూలు నియమాయిల్లో కుంకుటు రసం నీళ్లు కలిపి చల్లుకొచ్చి చాలా బాగా పనిచేస్తుంది అండి జబ్బు వచ్చాక దానికంటే జబ్బు రాకుండా చూసుకోవటం మొక్కకు మంచిది ప్రతి వారం నీమాయిల్ చల్లండి ఏ విధమైన ప్రాబ్లం రాదు దిగుబడి మంచి దిగుబడి వస్తుంది ఇది అందరూ కూడా ఫాలో అవ్వండి నాకు ఇద్దరు ముగ్గురు రైతులు కూడా ఫోన్ చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు కూడా ఇవే నేను చెప్పినవి ఫాలో అయ్యారు వాళ్ళు చక్కగా వాళ్ళకి పంట పండింది ఆకుముడత లేకుండా పండించుకోగలిగారు బవేరియా భాష చాలా ఇంపార్టెంట్ అండి లైట్గా ఆకబడుతున్నప్పుడు భవ్యర్య బాస్ అం మీరు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోకి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ అండి